అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి పిడియాట్రిషియన్ డయాబెటాలిస్ట్ హైదరాబాద్ నుండి వైటమిన్ డి అనేది శరీరానికి ఎంతో అవసరం ఇండియాలో చూసినట్టయితే డెబ్బై నుంచి తొంభై శాతం మంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి వైటమిన్ డి లోపం బారిన పడుతున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలను తీ చూసినట్టయితే ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం గర్భిణీ స్త్రీలు వైటమిన్ డి లోపం పడుతున్నారు అయితే వైటమిన్ డి ఎందుకు అవసరం అనంటే అంటే వైటమిన్ డి నరాలకి ఎముకలకి అదేవిధంగా శరీరానికి తప్పనిసరిగా కావలసిన వైటమిన్ అంటే ఒక విధంగా చూసుకోవాలంటే మనము వాహనంలో పెట్రోల్ ఉన్న ఇంజన్ ఆయిల్ అవసరం అయితే శరీరంలో ఎంత రక్తం ఉన్నా కానీ వైటమిన్ డి అవసరం ఇది అంత ముఖ్యమైనది వైటమిన్ డి అయితే పుట్టిన తర్వాత నుండి పిల్లలకి వైటమిన్ డి ఎలా ఇవ్వాలి అనేది చాలామందికి ఒక ప్రశ్న పుట్టిన పిల్లల నుంచి మొదటి ఆరు నెలల వయసు వచ్చేంత వరకు నాలుగు వందల నుండి ఎనిమిది వందల వరకు ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి ఇవ్వచ్చు అయితే ప్రీటమ్ బేబీస్ అంటే నెలలు తక్కువ పుట్టిన పిల్లలు కానివ్వండి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కానివ్వండి శ్వాసకు సంబంధాలు సంబంధించిన వ్యాధులు ఉన్న పిల్లలు కానివ్వండి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్న పసికందులు కానివ్వండి అంటే ఆరు నెలల కింద ఉన్న వయసు ఉన్న పిల్లలకి ఎనిమిది వందల ఇంటర్నేషన్ యూనిట్స్ వైటమిన్ డి కూడా ఇవ్వచ్చు కాకుంటే నార్మల్ ఉన్న పిల్లలకు మాత్రము అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి ఆరు నెలల వయసు మధ్యలో ఉన్న పిల్లలకు మాత్రము నాలుగు వందల యూనిట్స్ మాత్రం ఇస్తాము ఇక ఆరు నెలల వయసు దాటిన తర్వాత అంటే ఏడో నెల నుంచి సంవత్సరం వరకు ఎనిమిది వందల ఇంటర్నేషన్ యూనిట్స్ నుంచి వెయ్యి ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు కూడా మనం వైటమిన్ డి అనేది ఇవ్వచ్చు అయితే పుట్టినప్పటి నుంచి సంవత్సరం వయసు వరకు వైటమిన్ డి తప్పనిసరిగా ఇవ్వాలి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వైటమిన్ డి అనేది ఇచ్చేది మూతాజ్ అనేది హాఫ్ ఎంఎల్ వన్ ఎంఎల్ కాబట్టి అది వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా వ్యాధి నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వైటమిన్ డి డ్రాప్స్ని ఆపాల్సిన అవసరం లేదు ఇక ఒకటో సంవత్సరం తర్వాత పిల్లలకి రెండు అంటే ఒక వెయ్యి ఇంటర్నెషన్ యూనిట్స్ నుంచి రెండు వేల ఇంటర్నెషన్ యూనిట్స్ వరకు కూడా వైటమిన్ డి అనేది ఇవ్వచ్చు అయితే పిల్లలకి వైటమిన్ డి లోపం ఉన్నప్పుడు మాత్రము అంటే తరచుగా పిల్లలు అలసిపోతూ ఉండడము సరిగ్గా నడవలేకపోవడము నీరసము తర్వాత తరచుగా ఫ్రాక్చర్స్ అవుతూ ఉండడము ఫ్రాక్చర్స్ హీల్ అవ్వ హీవ హీల్ అవ్వకపోవడము ఇతరత్ర వైటమిన్ డి సమస్యలు లోపాలు ఉన్నట్టయితే కాళ్ళు వంకరగా ఉండడం దొడ్డి కాళ్ళు కానివ్వండి తర్వాత నాక్నీస్ అంటాం అంటే మోకాళ్ళు అంటుకుపోయినట్టు పిల్లలు నడవడం కానివ్వండి అలాంటి సమస్యలు ఉన్నప్పుడు వైటమిన్ డి లోపం వల్ల అనుకున్నప్పుడు మాత్రము వైటమిన్ డి కంప్లీట్గా థెరప్యూటిక్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది పిల్లల వైద్యులు మాత్రమే వాళ్ళు ఇవ్వగలుగుతారు అయితే వైటమిన్ డి ఎంతో ఉపయోగకరము అంత ప్రమాదకరము వైటమిన్ డి అనేది మోతాజు మించి తీసుకున్నట్టయితే డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోకపోయినట్టయితే ప్రమాదకరంగా సంభవించే అవకాశం ఉంటుంది ఈ వైటమిన్ డి ఎక్కువ అవ్వడం వల్ల తరచుగా అలసిపోవడము కిడ్నీస్లో స్టోన్స్ రావడము తర్వాత ఎముకలు పెలుసుగా మారి తరచుగా ఫ్రాక్చర్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వైటమిన్ డి అనేది ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన మోతాజులో ఇవ్వాల్సిన అవసరం ఉంది